నమస్కార్. ముందుగా వి తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ ఎ హ్యాపీ దివాళి అండ్ సేఫ్ దివాళి. దీపావళి ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగ వెనకాతల కథలేంటి? దీపావళి అంటేనే దీపాలు, పూజలు, ప్రార్థనలు, టపాసులు, బహుమతులు, పలహారాలు. భారతదేశం అంటేనే పండుగలకి ప్రత్యేకత, అందులో దీపావళి ఒకటి. దీపావళి అనేది కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకున్న పండుగ దీపావళి. దీపావళి శుద్ధ ఆశ్వీద శుద్ధ అమావాస్య రోజు చేసుకుంటాం. దాని ముందు రోజు నరక చతుర్దశి జరుపుకుంటాం. ఎందుకంటే నరక చతుర్దశి ముందు రోజు ఎందుకు జరుపుకుంటామంటే నరకాసురుడైన రాక్షసుని సత్యభామ వధించిన దినముగా సంతోషంతో ఆ రాక్షసుడు పీడ వదిలినందుకు అమావాస్య రోజు దీపావళి వెలిగించి దీపావళి పండుగను చేసుకుంటాం. అలాగే దీని వెనకాటలు ఇంకో కథ ఏంటంటే, రాముడు అయోధ్యకి వెళ్ళేటప్పుడు అంటే రావణాసుని వధించిన తర్వాత రాముడు సతీ సమేతంగా అయోధ్యకి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ ఆనందంతో, అంటే ఆ రోజు అమావాస్య, అమావాస్య సమయంలో రాముడు ఇంటికొచ్చిన వేళలో ప్రజలందరూ చీకటిలో రాముణ్ణి ఆహ్వానించడం ఇష్టం లేక అందరూ అమావాస్య చీకటిని తోలడానికి పాలు వెలిగించారు. సో అందుకు దీపావళి పండుగ జరుపుకుంటారనేసి మనం పురాణాల్లో చెప్పుకుంటారు. దీపావళి పండుగ ముందు రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశి అంటే నరక చతుర్దశిని జరుపుకుంటాం. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దివాళీ.